హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ షాపింగ్ అండ్ మా బాబు బర్త్డే అనమాట క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను చెప్తాను అందరూ నా ఛానల్ని చూస్తున్నారు వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక్కడైతే మేము వన్ టౌన్ వెళ్తున్నాము ప్రతిసారి బందర్ రోడ్లో వెళ్ళే వాళ్ళం అనమాట ఈసారి బడ్జెట్లో తీసుకుంటాం అని చెప్పేసి ఈసారి వన్ టౌన్లో తెలిసిన షాప్ ఉందని ఒకరు చెప్పారు అక్కడికి వెళ్ళాము కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి రీజనబుల్ కాస్ట్ కూడా షోరూమ్స్లో ఉంటాయి కానీ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్లో కూడా వచ్చేసింది నేనైతే ఇవి తీసుకోలేదు కానీ జస్ట్ మీకు చూపిస్తున్నాను మంచి శారీ ఒకటి మా మావి వాళ్ళు కొనిపించారనమాట తీసుకొని వచ్చేసాను లాస్ట్ ఇయర్ అయితే మేము అసలు క్రిస్మస్ చేసుకోలేదు బాబు బర్త్డే కూడా చేయలేదు ఎందుకంటే మా హస్బెండ్కి అదే చెప్పాను కదండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వచ్చిందని చెప్పేసి ఇంకా అప్పుడు ఇంకా తనకి టూ మంత్స్ అయిందనమాట జస్ట్ స్టిక్ సపోర్ట్తో నడుస్తాడు ఒక ఇద్దరం పట్టుకుంటే నడవగలడనమాట అప్పటికి జరిగి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇంకా అక్టోబర్లో మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాము నవంబర్ డిసెంబరే కదండి ఇంకా తను పొజిషన్ అనేది బాగాలేదని చెప్పేసి ఇంకా నేనేం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ ఏమీ చేయలేదు ఇయర్ కూడా సిచ్యువేషన్ అంతేం బాగాలేదు బట్ కొంచెం దాని నుంచి బయటపడ్డాం కదా అని చెప్పేసి చేసుకుంటున్నాము మా మా అయితే వద్దని చెప్పినా సరే పైకెక్కి ఏదో మనవడి కోసం తెగ డెకరేషన్ చేస్తున్నాడు ఆ పిక్ షేర్ చేశాను కదా ఆ పిక్ మా హస్బెండ్ చేసిన డెకరేషన్ అనమాట ఈసారి చాలా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్ని మేము ఆలోచిస్తున్నాము అంతవరకు నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని కూడా నేను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు ఏజ్ కూడా చాలా చిన్నది మా హస్బెండ్కి తట్ త్రీ ఇయర్స్ బట్ ఇలాంటిది ఫేస్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు మ్యారేజ్ అయ్యే ఎయిట్ ఇయర్స్ ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ మాత్రము వన్ ఇయర్ ఇంకా పెరాలసిస్ వచ్చేసి వన్ ఇయర్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్ హ్యాపీగా ఉండనట్టు అంతే ఇంకా ఏం చేస్తాం కొన్ని జీవితాలు అంతే కానీ ఇది రేపు అనేది బాగుంటుంది అనే హోప్తో బ్రతుకుతున్నాను అనమాట అంతే ఈ టూ కిడ్స్ ఇంకా మొత్తం అత్తయ్య మావయ్య గారు వెళ్ళి చూసుకుంటారు వాళ్ళది భీమవరం అనమాట అది ఓన్ హౌస్ భీమవరంలో ఉంది ఇక్కడ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఇద్దరం కలిసి ఏదో అలా లీడ్ చేసుకునే వాళ్ళము వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే రెంట్ కట్టుకుంటూ హ్యాపీగా ఇంకా అలాగా తనకు వచ్చే సాలరీని చక్కగా చిన్న చిన్నగా ఎంజాయ్ చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళము హ్యాపీగానే ఉన్నాము బట్ ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మొత్తం మొత్తం తలకిందులైపోయింది అండ్ దీని నుంచి కోలుకుందాం అనుకుంటున్నా సరే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది అయినా దేవుడి మీద భారం ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అనే హోప్తో బ్రతుకుతున్నాం అంతే ఈ ఏజ్లో పాపం మా మావయ్య గారు కూడా చాలా పెద్ద స్ట్రెస్ అనమాట అసలు మొత్తం ఆయల మీద పడిపోయింది భారం అంతా ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి చేద్దామన్నా సరే పేషెంట్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి తన్ని లీడ్ చేయాలంటే చాలా కష్టం అనమాట వాళ్ళ మాట కన్నా నా మాట ఎక్కువ వింటారు ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా ప్రజెంట్ ఇలా చేసుకుంటూ నాకు వచ్చిన చిన్న వర్క్ అండి పార్లర్ వర్క్ మీకు చెప్పాను ఇంట్రడక్షన్ వీడియోలో అది చేసుకుంటూ ఇంకా అలా అలా వచ్చిన దాంతో సర్దుకుంటూ ఇట్లా ముందుకు వెళ్తున్నాం మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాను మీ అందరితో కూడా మంచి రోజులు వచ్చినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను క్రిస్మస్ అయిన తర్వాత నా బాధలన్నీ మీకు చెప్తున్నాను సరే ఏమనుకోవద్దు ఇంకా ఈ వ్లాగ్లో చూసారు కదా ఇలాగా సింపుల్గా మా బాబు బర్త్డే అయితే క్రిస్మస్ లాగా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ వ్లాగ్లో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు ఫేస్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్